హలో అండి ఈ వీడియోలో ఏంజల్స్ ఫాల్ సమ్ టైమ్స్ ఎపిసోడ్ టూ చూద్దాం ఎపిసోడ్ వన్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జీ క్యూ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది లిన్ అక్కడికి వస్తా అని చెప్పాడు కాబట్టి కాసేపటికి లిన్ అక్కడికి వస్తాడనమాట లిన్ రాగానే జీక్యూ కాఫీ కొనిస్తుంది లిన్ అదేంటి స్పెషల్ అని చెప్పావు కదా నార్మలే కదా కాఫీ కొనడం బయట అన్నట్టు అనగానే మన జీక్యూ ఇందులో నేను టూ లాలీపాప్స్ వేస్తాను షుగర్ కోసం ఇది ఇప్పుడు నీకు స్పెషల్ కాఫీ అన్నట్టు చెప్తుంది అది తాగి లిన్ చాలా బాగుంది అని చెప్పేసి అంటాడు ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మన జీక్యూ ఏమో వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అలాగే లిన్ తన గ్రాండ్ ఫాదర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు తన గ్రాండ్ ఫాదర్ ఒక కార్పెంటర్ తనకు కూడా ఒక వర్క్షాప్ ఉందని చెప్పి అందువల్ల నాకు డిజైనింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ఆడోమైన్ తీసుకున్నాను అని లిన్ మాట్లాడుతూ ఉంటాడు జీక్యూకి లిన్కి ఇద్దరికి నచ్చుతూ ఉంటుంది వాళ్ళ క్లోజ్గా మాట్లాడుకోవడం లిన్ ఏమనుకుంటాడంటే తిని కూడా నాలంటదే చాలా మంచిదిలా ఉందని చెప్పేసి లైట్గా మన జీక్యూ మీద లిన్కి ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి ఇక మాట్లాడుకున్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు లిన్నేమో తన ఫ్రెండ్ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు కాబట్టి ప్రస్తుతం అతనికి బాగాలేదని చెప్పేసి చెన్ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్తాడు వెళ్ళగానే చెన్న అక్కడ కూర్చొని నువ్వేంటి నాతో డిన్నర్ చేస్తా అని చెప్పి ఇప్పుడు వరకు ఏం చేస్తున్నావు నైన్ థర్టీ వరకు ఎక్కడికి వెళ్ళావంటే లిన్ నా ఫ్రెండ్తో కాఫీ తాగడానికి వెళ్ళాను అని చెప్పి చెప్తాడు వెంటనే చన్ ఎవరు ఆ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా నిజం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటాడు లిన్ నేను చెప్పకుండా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి లోపలికి వెళ్తాడనమాట ఇంకో పక్క మన జీక్యూ మొబైల్ గేమ్ ఆడుతూ చాలా హ్యాపీగా కనిపిస్తుంది అప్పుడే జీక్యూ వాళ్ళ నాన్నగారు హీక్ సిన్ ఇద్దరు అబ్జర్వ్ చేస్తారు జీక్యూ చాలా హ్యాపీగా గేమ్ ఆడుకుంటుంది ఏంటి అబ్బాయి మధ్య చాలా హ్యాపీగా కనిపిస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అడిగితే అప్పుడే హీక్ సిన్ ఇలా చెప్తుంది ఎందుకో అబ్బాయి వల్ల అనిపిస్తుంది ఫ్యూ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూలో ఒక అబ్బాయిని మీట్ అయింది అబ్బాయిని మీట్ అయినప్పటి నుండి చాలా హ్యాపీగా కనిపిస్తుంది రిలేషన్షిప్ ఏమన్నా ఏర్పడిందేమో నాకు డౌట్గా ఉందని చెప్పి హీక్ సిన్ వాళ్ళ నాన్నగారికి చెప్తూ ఉంటుంది ఇక హీక్సిన్ వాళ్ళ నాన్నగారు జీక్యూని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ స్టార్ట్ చేస్తారనమాట ఎవరా అబ్బాయి కొంచెం డీటెయిల్గా చెప్పని చెప్పేసి జీక్యూ అదేం లేదు నార్మల్గా ఒక ఫ్రెండే అతను నవ్వితే చాలా హ్యాండ్సమ్గా ఉంటాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఇంకో పక్క లిన్ ఫ్రెండ్ షన్ కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు జీక్యూ గురించి లిన్ కూడా చెప్తూ ఉంటాడు తను నా ఫ్రెండే ప్రస్తుతానికి బట్ తను కూడా నాట్ నాకు నాకెందుకు నచ్చుతుంది అన్నట్టు లిన్ షన్తో మాట్లాడుతూ ఉంటాడు నెక్స్ట్ డే లిన్కి ఒక ప్లేస్లో పార్ట్ టైం జాబ్కి హైరింగ్ చేసుకుంటున్నారని తెలిసి క్యూ కాల్ చేసి చెప్తాడు క్యూ స్కూటీ మీద లిన్ పిక్ చేసుకుని ఆ ప్లేస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళాకే తెలుస్తుంది వాళ్ళు ఒక పర్సన్ కోసమే చూస్తున్నారని చెప్పి అది అబ్జర్వ్ చేసి లిన్ వెంటనే నేను డ్రాప్ అవుతాను నువ్వు వెళ్ళు అని క్యూతో చెప్తే క్యూ ఆపర్చునిటీ తెలిసిందే నీ వల్ల అలా అలా వదిలేస్తాను నిన్ను ఏం కాదు లోపలికి వెళ్దాంపా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుందాం ఎలా కొలాగా ఇద్దరం జాయిన్ అవుతామని చెప్పేసి అని ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాకే ఆమె చెప్తుంది అనమాట చూసారు కదా మా స్టడీ రూమ్ చాలా చిన్నగా ఉంది ఇక్కడ ఒకరు సరిపోతారో అందుకే మేము ఒకరిని హైర్ చేసుకుంటున్నాం అనగానే జీక్యూ ఇలా అంటుంది పర్లేదు మా ఇద్దరిని హైర్ చేసుకోండి బట్ శాలరీ మాత్రం ఒకరికిచ్చే శాలరీ హాఫ్ హాఫ్ ఇవ్వండి అని జీక్యూ చెప్పగానే అలా అయితే ఓకే అని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారనమాట లింక్ అప్పుడే అర్థమవుతుంది తనెంత మంచిదో ఇక ఆపర్చునిటీ వాళ్ళకే వస్తుంది వెళ్ళే అప్పుడు మనం లిన్ కూడా నువ్వు కూడా డంప్లింగ్ షాప్లో వర్క్ చేస్తూ ఉన్నావు కదా నీకోసం నేను కూడా హెల్ప్ చేస్తాను ఇద్దరం కలిసే చేసుకుందాం అక్కడ కూడా పార్ట్ టైం అనగానే జీక్యూ ఇది కూడా చాలా మంచి ఐడియా నీకు ఎలాగో డం డంప్లింగ్ చేయడం కూడా వచ్చు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతారు సో వాళ్ళకి పార్ట్ టైం జాబ్ వచ్చింది కాబట్టి సెలబ్రేట్ చేసుకోవడానికి మళ్ళీ ఆ కాఫీ షాప్ దగ్గరికి వెళ్ళి డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట జీక్యూ ఏం చేస్తుందంటే పక్కనే వాళ్ళ హౌస్ కాబట్టి వాళ్ళ హౌస్ చూపించడానికి లిన్ని కూడా వాళ్ళ హౌస్కి తీసుకువెళ్తుంది అక్కడికి వెళ్ళగానే మన జీక్యూకి బాగా కోల్డ్ అనమాట సడన్గా తుమ్ముతూ ఉంటుంది లిన్నేమో నువ్వు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు లిన్ మీ నాన్నగారు లేరా అంటే జీక్యూ ఈరోజు లేట్గా వస్తారు నైట్ డ్యూటీ ఉన్నట్టుంది మా నాన్నగారికి అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది లోపలికి తీసుకువెళ్ళగానే లిన్కి ఆ హౌస్ చాలా నచ్చుతుంది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే చెప్పండి ఈ హౌస్ నేనే రెంట్కి తీసుకుంటాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు జీక్యూ మేము కొత్త హౌస్ కొన్నాము త్వరలోనే షిఫ్ట్ అవుతాం అక్కడికి సో తర్వాత కన్ఫామ్గా ఈ ప్లేస్ నీకు చీప్గా రెంట్కి ఇస్తాను అని చెప్పి జీక్యూ అంటూ ఉంటుంది మాట్లాడుతూ మాట్లాడుతూ మన జీక్యూ తుమ్ముతూ ఉండేసరికి లిన్ లిన్ అది అబ్జర్వ్ చేసి వెంటనే మనం హాస్పిటల్కి వెళ్దాం పదా ఫ్లూ అంటుకుంటుంది మళ్ళీ నీకు ప్రాబ్లమ్ అవుతుంది అనగానే జీక్యూ అదేం లేదు నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి అవి వేసుకుంటాను సెట్ అవుతుంది అని చెప్తుంది ఎక్కడున్నాయి చెప్పు అనగానే మన లిన్ ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని హాట్ వాటర్తో ఆ ట్యాబ్లెట్స్ మళ్ళీ ప్రిపేర్ చేసి జీక్యూకి ఇస్తాడు ఆ కేరింగ్ చూసి జీక్యూకి లిన్ మీద ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అని చెప్పేసి లిన్ నేను హాట్ వాటర్ ప్రిపేర్ చేసి వస్తా అని చెప్పేసి కిచెన్కి వెళ్తాడనమాట తను మళ్ళీ రిటర్న్ రాగానే సోఫాలో జీక్యూ పడుకుండిపోతుంది జీక్యూకి వెంటనే అక్కడ పక్కనే బెడ్షీట్ ఉంటే బెడ్షీట్ వేసి తనకి ఫీవర్ ఉందా లేదా అని చెప్పేసి తల మీద హ్యాండ్ పెట్టి చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో జీక్యూ వాళ్ళ ఫాదర్ లోపలికి వస్తాడు లిన్ అక్కడ చూడగానే ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి అంబ్రెల్లా పట్టుకొని మర్యాదగా చెప్పని చెప్పి అంటూ ఉంటాడు జీక్యూ వెంటనే నిద్రలేచి డాడీని నేను చెప్పేది వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది వాళ్ళ నాన్నగారు ఎవరో చెప్పు ఎవరు చెప్పు అంటే లిన్ నేను తన బాయ్ ఫ్రెండ్ని అని చెప్పేసి సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు ఆ మాట చెప్పగానే జీక్యూ చాలా హ్యాపీగా లిన్ ఫేస్ని అలానే చూస్తుండిపోతుంది జీక్యూ వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి అసలు ఎప్పుడు డేటింగ్ స్టార్ట్ అయింది రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే లిన్ అప్పుడే చెప్తాడు నేను జీక్యూకి బాయ్ ఫ్రెండ్ అవ్వాలనుకుంటున్నాను ఇంకా రిలేషన్షిప్ స్టార్ట్ చేయలేదని చెప్పేసి జీక్యూ ఇక నవ్వుకుంటూ ఉంటుంది అనమాట వాళ్ళ నాన్నగారు ఓ నువ్వు ప్రపోజ్ చేస్తున్నావు ఇప్పుడు అయితే మా అమ్మాయి అస్సలు అని చెప్పి ధైర్యంగా ఉంటాడు జీక్యూ వెంటనే అని చెప్పేస్తుంది అనమాట దానికి నేను ఒప్పుకుంటున్నాను లిన్ అంటే నాకు ఇష్టమే మేము రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తామని చెప్పి వాళ్ళ నాన్నగారికి చెప్పగానే వాళ్ళ నాన్నగారేమో అంటే మీరు మీరు సరే అయితే నేనేం చేస్తాను ఓకే అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా సైలెంట్ అయిపోతారు ఇక జీక్యూ వాళ్ళ నాన్నగారు జీక్యూ వాష్రూమ్కి వెళ్ళిన టైంలో లిన్ దగ్గరకు వచ్చని చూసావు కదా నేను డ్రైవర్ని చాలా స్ట్రాంగ్గా ఉన్నాను మా అమ్మాయికి ఏమైనా చేసావు మామూలుగా ఉండదు నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు చూస్తుంటే నువ్వు చాలా వీక్గా ఉన్నావు నువ్వు కూడా జిమ్కి వెళ్ళి బాగా బాడీ పెంచాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు ఇక కాసైపోయిన తర్వాత లిన్ నేను ఇక వెళ్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే జీక్యూ నేను బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేస్తానని చెప్పేసి లిన్తో కలిసి వాక్ చేసుకుంటూ బస్ స్టాండ్ వరకు వెళ్తుంది లిన్ వెళ్ళినప్పుడు జీక్యూతో నీకు కోల్డ్ కదా మర్చిపోకుండా మళ్ళీ టాబ్లెట్స్ చేసుకో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు జీక్యూ నవ్వుతూ లిన్ ఫేస్ని అలానే చూస్తూ ఉంటుంది లిన్ ఏమైంది నీకు నేను చెప్పేది వింటున్నావా అంటే జీక్యూ అసలు నాకేం అర్థం కావట్లేదు నాకు కోల్డ్ వచ్చింది నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి అన్నట్టుంది నిజంగా మనం లవర్స్ అయినా రేపటి నుండి నన్ను వదిలేసి అలా ఉండవు కదా అన్నట్టు అంటే లిన్ ఫోర్ హెడ్ మీద కిష్ చేసి నిజంగా మనం లవర్సే కన్న నేను బాగా చూసుకుంటాను నువ్వు నాకు నచ్చావని చెప్పేసి లిన్ అంటాడు జీక్యూ ఇక చాలా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక లిన్ అక్కడ నుండి తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ నుండి ఇక యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి అనమాట వాళ్ళకి ఫైనల్ సెమ్లో అదే జరుగుతుంది ఇక అందరూ ఇంటర్వ్యూస్ చాలా బిజీగా ఉంటారు మన లిన్ కూడా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ ఉంటాడు ఇంకో పక్క జీక్యూ డంప్లింగ్ షాప్లో డంప్లింగ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది లిన్ ఇంటర్వ్యూ అవ్వగానే ఆ షాప్కి వెళ్తాడు సో లిన్ రాగానే మన క్యూ హడావిడిగా తన ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి తను వెళ్తుంది జీక్యూ వచ్చేసరికి లిన్ ఏం చేస్తూ ఉంటాడంటే షేప్ షేప్లో డంప్లింగ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాడనమాట జీక్యూకి జీక్యూ విక ఇంటర్వ్యూ అవ్వగానే ఆ ప్లేస్కి వచ్చేసి లిన్ లిన్కి చేస్తుంది అప్పుడే ఆ షాప్ ఓనర్ ఆన్ ఆంటీ ఉంటుంది కదా అక్కడికి వస్తుంది అనమాట ఆ డంప్లింగ్ షాప్ ఓనర్ ఆంటీ జీకియోకి ఇంకా లింక్ ఇద్దరికి ఇలా చెప్తుంది మంచిదైంది ఇద్దరు ఇక్కడ ఉన్నారు నేను ఒక విషయం చెప్పాలి మీకు నా కూతురు కన్సీవ్ అయింది డెలివరీ కూడా అయింది సో అక్కడికి వెళ్ళాలి నేను సో దాట్ ఈ షాప్ని నేను క్లోజ్ చేస్తున్నారు రేపటి నుండి మీకు చెప్పాలి కదా అందుకే వచ్చాను అని ఆంటీ చెప్తూ ఉంటుంది జీక్యూ అదేంటి ఆంటీ అలా క్లోజ్ చేస్తారా మాకు పార్ట్ టైం మనీ అలా అన్నట్టు జీక్యూ అనగానే ఆంటీ ఏమో నవ్వుతూ అదేంటి మీరు చదువుకుంటున్నారు కదా ఎలా అయినా మీకు జాబ్స్ వస్తాయలే పర్లేదు ఎక్కువ బాధపడుకు అని చెప్పేసి ఆంటీ అంటుంది ఇక సరే అని చెప్పేసి రేపటి నుండి నేను క్లోజ్ చేస్తాను అని చెప్పి ఆంటీ అక్కడ నుండి వెళ్ళిపోతుంది నైట్ వాళ్ళకి స్టడీ రూమ్లో డ్యూటీ ఉంది కాబట్టి పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ ఇద్దరు అక్కడికి వెళ్తారు అంకుల్ ఫోర్ అనే వ్యక్తి వాళ్ళ పాపను తీసుకొని స్టడీ రూమ్కి వస్తారు చదువుకోవడానికి అతని ఎగ్జామ్స్లో ప్రతి ఇయర్ ఫెయిల్ అవుతూ వస్తూ ఉంటాడు ఎలా అయినా పాస్ అవ్వాలని చెప్పి కష్టపడి చదవాలనుకుంటాడు వాళ్ళ వైఫ్ నైట్ షిఫ్ట్కి వెళ్ళిందని చెప్పి చదువుకోవడానికి పాపని చూసుకోవడానికి అక్కడికి వస్తాడు ఎందుకంటే లిన్ అతనికి తెలుసు అనమాట ప్రతిసారి స్టడీ రూమ్కి వచ్చినప్పుడల్లా రినే పాపని చూసుకుంటూ ఉంటాడు ఇక అంకుల్ ఫోర్ చదువుకుంటూ ఉంటే లిన్ పాప కబుర్లు చెప్తూ స్టోరీస్ చెప్తూ నిద్రపుచ్చుతాడు వెళ్ళే అప్పుడు పాపని తీసుకొని అంకుల్ ఫోర్ వెళ్తూ ఉంటే అప్పుడే జీక్యూ అంకుల్ని పిలిచి ఈరోజు మీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డే అని చెప్పి చిన్న గిఫ్ట్ ఇస్తుంది అనమాట అంకుల్ ఫోర్ మీకు ఎలా తెలుసు నా బర్త్డే అని చెప్పగానే మీరే మీరేక్కడ అక్కడ స్లిప్ రాసి అంటించారు అది చదివాను అని చెప్పేసి జీక్యూ అంటుంది అంకుల్ ఫోర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ చెప్పేసి వెళ్ళిపోతాడు మంత్ అండ్ కాబట్టి వాళ్ళిద్దరికీ శాలరీస్ వేస్తారనమాట జీక్యూ లిన్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు లిన్ వాళ్ళ అమ్మగారికి కూడా కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక అక్కడ నుండి లిన్ హాస్టల్కి వెళ్ళిపోతాడు జీక్యూ ఇంటికి వెళ్ళిపోతుంది హాస్టల్కి వెళ్ళిన కాసేపటికి చెంద్ బార్బిక్యూ తీసుకొని హాస్టల్కి వస్తాడు బార్బిక్యూ చూడగానే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తీసుకుంటే చన్ మీకు కాదు తీసుకోకండి అని చెప్పేసి ఆపేస్తాడనమాట లిన్ అదేంటి నువ్వు ఇక్కడికి వచ్చే సడన్గా అంటే చంద్ ఏం చేస్తాను నువ్వేమో నా హౌస్కి రమ్మంటే రావట్లేదు నేను చూడడానికి నేనే వచ్చాను అని చెప్పగానే లిన్ ఇప్పుడు నిజం చెప్పు ఎవరిని మీట్ అవ్వడానికి వచ్చావంటే చన్ లెమన్ ని మీట్ అవ్వడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు యాక్చువల్గా లెమన్ అనే అమ్మాయి చన్కి గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్గా లెమన్ నన్ను బ్లాక్ చేసింది అందుకే నేను తను మీట్ అవ్వడానికి వచ్చాను అనగానే తన రూమ్మేట్ ఒకడు నువ్వు రిగ్రెట్ అవ్వకుండా ఉంటా అంటే నీకు ఒకటి చూపిస్తానని చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ లెవెన్ లెమన్ ఒక అబ్బాయితో క్లోజ్గా ఉండే ఫోటో చూపిస్తాడనమాట చన్ ఏంటి నన్ను బ్లాక్ చేసి ఈ పనులు చేస్తుందా తినని చెప్పి ఎలా అయినా దీంతో మాట్లాడాలని చెప్పి కోపంగా వెళ్తాడు వెళ్తుంటే లిన్ బార్బిక్యూ మాకేగా ఇక అని చెప్పేసి అనగానే ఏదో ఒకటి చేసుకొని పోండి నేను వెళ్తున్నానని చెప్పేసి ఇక చన్ వెళ్ళిపోతాడు ఇంకో పక్క హేక్సీన్ ఉంది కదా జీక్యూ ఇంటికి వెళ్ళి జీక్యూకి ఇలా చెప్తూ ఉంటుంది నా బాయ్ ఫ్రెండ్ ఎందుకో నన్ను మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది తను నాకు చెప్పకుండా వేరే అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడు కన్ఫామ్గా నేను అమ్మాయి ఎవరు కనిపెట్టాలి నువ్వేదో ఒకటి చేయని చెప్పేసి జీక్యూని హెల్ప్ అడుగుతూ ఉంటే జీక్యూ నా డొమైన్ సైబర్ సెక్యూరిటీ కాదు నేనేం హ్యాకింగ్ చేయను నాది బిగ్ డేటా డొమైన్ నాకు తెలియదు అవన్నీ అని చెప్పేసి అంటూ ఉంటుంది హీగ్సిన్ ఏదో ఒక వచ్చాయి ప్లీజ్ నాకు హెల్ప్ చేయను అని చెప్పేసి అనగానే జీక్యూ ఇక సరే అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని ఫైనల్గా తన బాయ్ ఫ్రెండ్ ఏ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడో అమ్మాయి ఐడి చూస్తుందనమాట హీగ్సిన్ షాక్ అయ్యి అదేంటి అంత ఈజీగా ఎలా కనిపెట్టావు అనగానే అప్పుడు జీక్యూ ఇలా చెప్తుంది నీ బాయ్ ఫ్రెండ్ ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటాడు కదా సో ఆ గేమ్లో నేను తను ఎప్పు ఎప్పుడు ఎక్కువగా ఎవరితో ఆడుతున్నారో పార్టిసిపెంట్స్ చూశాను అందులో ఒక అమ్మాయి ఐడి కనిపించింది నాకు నైట్ ట్వెల్వ్ థర్టీకి ఎవరైనా సరే అబ్బాయి అబ్బాయి గేమ్ ఆడుకుంటాడా కన్ఫామ్గా అమ్మాయి చాలా క్లోజ్ అయి ఉంటుంది అలాగే అమ్మాయి పోస్ట్ చేసిన ప్రతి దానికి నీ బాయ్ ఫ్రెండ్స్ కమెంట్స్ పెట్టాడు సో వాళ్ళిద్దరు కన్ఫామ్గా ఈ గేమ్ ద్వారానే కలిసిపోయి ఉంటారు నాకెందుకో ఈ అమ్మాయి అనిపిస్తుంది అని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈసారి ఇంకా స్టోరీ అంతా వినగానే కన్ఫామ్గా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆ అమ్మాయి ఐడి తెలుసుకుంది కాబట్టి ఇక ఏదో ఒకటి చేస్తా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్